సో సెకండ్ హాఫ్ మొత్తం ఈ టెర్రరిస్ట్ అటాక్స్ మీదే సినిమా చేయడం జరిగింది. సో ఆ సెట్ అంతా ఎక్కడ వేసారు? ఇక్కడ హైదరాబాద్లో వేసారు లేదంటే మీరు డైరెక్ట్ హోటల్లోకి వెళ్ళి షూట్ చేశారు? హోటల్ చేయలేదండి, ఎందుకంటే హోటల్ అసలు పర్మిషన్ ఎవరు, ఎందుకంటే ఇట్స్ హెరిటేజ్ ప్రాపర్టీ అండ్ ఎస్పెషలీ 2611 అసోసియేషన్ అన్న మూవీస్కి కొంచెం వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో బేసిక్గా హోటల్ని నాకు కౌంట్ లేదు, అంటే హైదరాబాద్లో వీ హ్యావ్ షార్ట్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ 5-star హోటల్. ఓకే, ఆల్మోస్ట్ ఇంకా యూ నేమ్ ద హోటల్ మేము చేసుంటాం. అంటే బిట్స్ అండ్ పీసెస్ ఒక బ్లాక్, అంటే తాజ్ ఏంటంటే చాలా హెరిటేజ్ ప్రాపర్టీ, అది చాలా ద ప్యాలెస్ ఉండే స్ట్రక్చరే వేరన్నమాట దాన్ని, ఎందుకంటే 1903 ఓపెన్ అయిన హోటల్, అది ఎటు వెళ్తాము ఎటు వస్తామో కూడా తెలియదు. అండ్ దాని ఈ రోజుకి ఇంటాక్ట్ చాలా నీట్గా చాలా క్లీన్గా ఇట్స్ లైక్ చాలా బాగుంటుంది, కానీ ఎంతైనా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ దానిని మనం తిరిగి చూపిస్తున్నప్పుడు మూవీలో ఇట్ షుడ్ లుక్ రిచ్, ఇట్ షుడ్ లుక్ అథెంటిక్, కరెక్ట్ ఉండాలి, మన పాయింట్ కన్వే అవ్వాలి, సింపుల్గా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఈ ఇవన్నిటి కోసం ఏంటంటే లొకేషన్స్ చాలా అవసరం, చాలా నీట్గా కరెక్ట్గా కన్ఫ్యూజన్ లేకుండా అవసరం. సో దానికి ఏంటంటే 7 sets వేసాం రామోజీ ఫిల్మ్ సెట్. ఈ 7 sets వీ అంటే దేర్ ఆర్ ఫ్రమ్ చాలా పెద్ద సెట్స్ దగ్గర నుంచి ఒక మీడియం సైజ్ సెట్స్ వరకు వేసుకుంటూ వచ్చాం టు రీక్రియేట్ తాజ్. అది కాకుండా వీ హ్యావ్ షాట్ ఇన్ సెవెరల్ ఒక 7-8 5-star హోటల్స్ హైదరాబాద్లో షూట్ చేసాము. ఇవన్నీ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట సినిమా. సో ఈ గ్యాదరింగ్స్ అన్నిటికీ ఎంత టైం పట్టింది మీకు? ఆ టైంలో తాజ్ ఎలా ఉంటుంది, ఆ టైంలో హౌసెస్ ఎలా ఉంటాయి, ఇల్లు ఎలా ఉంటాయి, ఆ 80s మళ్ళీ రీక్రియేట్ చేయడం ఎలా అనిపించింది? దట్స్ ద ఛాలెంజ్ అండి, ప్రొడక్షన్ డిజైనింగ్ ఛాలెంజ్. మా అవినాష్ కొల్ల మా ప్రొడక్షన్ డిజైనర్ ఆయన చాలా సపోర్ట్ చేశారు, ఎందుకంటే సినిమాలో చాలా ఎరాస్ ఉన్నాయి, 80s ఉంది, 90s ఉంది, 2000s ఉంది, 2008 ఉంది, మళ్ళీ 2018 10-year మెమోరియల్ ఉంది, విచ్ ఇస్ క్లోజ్ మనకి రీసెంట్గా జరిగింది. సో ఇవన్నిటిని చూపించాలంటే యూ నీడ్ అ పర్ఫెక్ట్ డిజైనింగ్ ఆఫ్ ద ఫిల్మ్, ఒక డిజైన్ ఐడియా ఉండాలి, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి యూనో ఇల్లు ఆర్ లొకేషన్స్ ఇవన్నిటిని కూడా చాలా నీట్గా చాలా అందంగా ఆ పీరియడ్కి ప్రకారం ఆ ఎరాకి తగ్గట్టు మేము చేసుకుంటూ వెళ్ళామన్నమాట. Quite a challenge.